महर्षुलु प्रयाण सन्नाहंलो उन्नारु अवुनु मरुद्वति ईनाडु देवलोकंलो अमृतोदयोत्सवं जरुगुतुंदी महर्षुलंदरू आ महोत्सवानि तिलकिंचडानिकि वेळ्ळुतुन्नारु नेनु दर्शिंचि वेंटने तिरिगि वस्तानु वेळ्ळि रंडि पापन देवगुरु ऋषिधर्म अनुसरिंचलेदा तपस्सिद्धिनि साधिंचलेदा आ बलं वल्लने अमरलोकंलो प्रवेशिंचगलिगावु अयिते ई निषेधं एंदुकु पुत्रहीनुडवु गनुक अपुत्रस्य गतिर्नास्ति स्वर्गो नैवचनैव अनि नीकु तेलियदा महर्षि कर्म नशिंचे वरकु स्वर्गंलो प्रवेशिंचरादु वेळ्ळु महोत्सवं दर्शించి भाग्यं अपुत्रकुडैन ఈ నిర్భాగ్యుడికి ఎక్కడి దేవి దేవసభలో నన్ను ప్రవేశించనియలేదు దేవి శివశివ ఇదేటి దౌర్జన్యం అపుత్రకుల సాటి మానవులు కారు దయా దాక్షిణ్యాలకు తగరా స్వామి నేను ఎంత పాపిని కుమార్తె కుమారు పూయలో विचार पड़कु देवी मन अदृष्टमंति मानव स्वभावान्नी धर्मान्नी मनं मार्चलेम मनं चेयगलिगिंदंता निर्मल हृदयंतो एकाग्र भक्तितो आ ईश्वरुनि आराधिंचडं करुणिंचि कापाडडं आ परमेश्वरुनि भारं नम्मि स्मरिंचु जय महादेव स्वामी तमरु केदारानिकि वेळ्तुन्नां महर्षि तम दर्शन भाग्यंतो मा जन्म धरिंचिंदि ई पूट मा आतिथ्यं स्वीकरिंचि మమ్మల్ని ధన్యుల్ని చేయండి దయచేయండి స్వామి ఇంటి యజమాని కూడా వడని చేతండి అతిథులు ఆరగించిన తర్వాత ఆ ప్రసాదం నేను భోంచేస్తాను తమరు పరిశేచనం చేయండి దయచేయండి పిల్లలైన బంధువులు గుర్తుపెట్టండి ప్రతి వాళ్ళ పంక్తి భోజనం మాకు అర్థం లేదు పిలవండి మన్నించండి మహానుభావ తమరు జ్ఞానమూర్తులు త్రికాల వేదులు పూర్వ జన్మలో ఏ కొరణోములు నోచాము ఈ జన్మలో మాకు సంతాన భాగ్యం కరువైంది స్వామి స్వామి పరమేశ్వరుని దయవల్ల
మా వ్రతభంగం మాత్రం కలగలేదు. వ్రతభంగమా? మేమేం చేశాం స్వామి? మీరు కాకపోతే మీ పూర్వకర్మ చేసింది. ధర్మజ్ఞుడు అని సమ్మతించినందుకు ఇదాని సత్కారం. ఆ పుత్రుడైన వాని ఆతిథ్యం స్వీకరిస్తే అతని పాపం అతిథులకు సంక్రమిస్తుంది. మీ పాపాలకు మా తపస్సు బలి చేదేసుకున్నారా? ఆగ్రహించకండి స్వామి. తమ దయతో మా పాపాలను మట్టిపాలు చేసుకుందామని అర్థించాము. మీ దీవెనలతో మా వంశాన్ని ఉద్ధరిస్తారని ఆశపడ్డాం. అనుగ్రహించండి. అనుగ్రహించండి స్వామి. ఒక భారంతో కృంగిపోతున్న మా హృదయాలను మరీ కుమిలించకండి. సిద్ధాన్నం విడిచిపెట్టి మాకు మరో పాపం తలకెత్తకండి. మా మొరాలకింపండి స్వామి. అసంభవం. అపుత్రకులు ఆతిథ్యం అంగీకరించరాదని మా నియమం. అది ఉల్లంఘించాం. స్వామి రక్షించండి స్వామి. ఆ ఈశ్వరుడి మిమ్మల్ని రక్షించాలి. నువ్వు చెప్పున్నారదా? శివ శివ, ఎప్పుడు ఆలుమగల మధ్య కలహాలు పెట్టడమే నా పనిగా కనిపిస్తూ ఉంది. నాకీ బెర్ద పెట్టకండి స్వామి. చెప్పున్నారదా? సందేహించకు. కళ్ళారా చూసిన సత్యం చెప్పడానికే. అదేనమ్మా, అదే కన్నది విన్నది ఉన్నది ఉన్నట్టు చెబుతేనే కలహప్రియుడు అంటున్నారు. నేను రెండూ చూచాను. వినాయకుడు ఇక్కడే ప్రదక్షిణ చేయటం, కుమారస్వామి విశ్వాన్ని చుట్టూ తిరిగి రావడం. అయితే గెలుపు ఎవరిదంటావు? ఇంకెవరిది? వినాయకుడిదే. అది కాదా? నారదుడు నవ్వులాటకు అంటున్నాళ్లే నాయన. మీరు సెలవు ఏంటి స్వామి? నారదుడు చెప్పింది సత్యం దేవి. మీరిద్దరూ కలిసి మమ్మల్ని పరిహాసం చేస్తున్నారా? జగన్మాత, మీరు ఇంకా అర్థం చేసుకోలేదా? కాసేపు మమకారం మర్చిపోయి ఆలోచించండి. జగత్ అంటే ఈ స్వామి మీరేక? వినాయకుడి పరమ సత్యం తెలిసి మీ చుట్టూ ప్రదక్షిణం చేశాడు. తెలియక కుమారుడు శ్రమపడ్డాడు. ఎవరిది గెలుపో ఇప్పుడు మీరే చెప్పండి అమ్మా. అమ్మా, మీరందరూ వినాయక పక్షపాతులు. నేను ఇక్కడ ఉండను, భూలోకానికే వెళ్ళిపోతాను. సుబ్రహ్మణ్య, సుబ్రహ్మణ్య. ఆనందంగా ఉంది తల్లిదండ్రులు పిల్లలతో ఆడుకోవటం. పరమేశ్వర, ఈ ఇద్దరు పిల్లలతోనే ఉండి మీరు జగన్మాతా పితృలని మర్చిపోవటం కావ్యమేనా? నందనుల తోడ కలిసి ఆనందముందు ఆది దంపతులను చూడ మోదమాయే పిల్లలో పిల్లలని తల్లడిల్లు వారి రోదనము మీకు వినరాద లోకనాథ. వాళ్ళెవరు నారద? మృకండ మరుద్వతులమ్మా. అపుత్రకులని అందరి చేత అవమానాలు పడి అల్లాడుతున్నారు. పూర్వకర్మ తప్పించుకోవటం ఎవరికీ శక్యం కాదు. ఆ కర్మ నశించే వరకు వారి కోరిక ఫలించదు. తపస్సు వల్ల కూడా ఫలించదా? తపస్సు అంత సులభం కాదు నారదా. ఆడవాళ్ళు సంతానం కోసం పడే సంతాపం, ఆవేదన మగవారికి ఎలా అర్థమవుతాయి? దేనికైనా సమయం రావాలి. సమయం, సమయం, సమయం. భక్తులు బాధపడుతుంటే సహించలేను. నేను వెళ్ళే తీరాలి. అడిగి నోరి చేసి చూసి బాగోగు చెప్పేది ఎరికమ్మ.
సొగసు ఒలగ బోదినావే ఓలమి కునుకు మాదినావే ఏ అంతేగా నా తల్లే ఎందయో గట్ల చూస్తావు కనుస ఎదిరిందా వయసు గల చిన్నారి వంపులకు తొంపులకు కను చెదరి సుమి లేవు అది తగదు స్వామి వయసు గల చిన్నారి వంపులకు తొంపులకు కను చెదరి సుమి లేవు అది తగదు స్వామి అందని పండునకు అర్రెత్తి చూడొద్దు అందుకోలేవయ్య స్వామి నీవు పొందనే లేవయ్య స్వామి పట్టి పాపాల భైరవుడవయ్యే దురగంబ గోపాల నీ బతుకు కాలిపోదాది వయసు గల చిన్నారి వంపులకు వంపులకు కను చెదరి కుమి లేవు అది తగదు స్వామి ఓలమ్మీ ఆడేది పాడేది వాడ వాడ తిరిగేది అడిగి నోరి చూసి బాగోగు చెప్పేది ఎదిగమ్మ అడిగి చూడమ్మ ఓరయ్యో పిల్లల పుంజు నీకతీను పద్దంటే పట్టింది నాకు సంతాన యోగం అయ్యింది ఇల్లు గుల్ల వళ్ళు గుల్ల అయ్యింది ఇల్లు గుల్ల వళ్ళు గుల్ల పద్దంటే పట్టింది నాకు సంతాన యోగం అయ్యింది ఇల్లు గుల్ల వళ్ళు గుల్ల అయ్యింది ఇల్లు గుల్ల వళ్ళు గుల్ల అని కూలును కాపాడతాడు కాని సుఖం లేదు తల్లే నీకు సుఖం లేదు భుజం లోటైపోయిందది భుజమంటే తెల్దా తల్లి భుజమంటే పిల్లలే అమ్మ కన్న దేవుళ్ళ కల్లా ముక్కుతూ ఉండవు నిన్న నోములల్లా నోతూ ఉండవు కళ్ళు నిండలేదే తల్లి కన్నీరు ఏరుగా కుములుతూ ఉండవు ఎందుకట్టకయ్యిందని అడుగు తల్లే బోయలి పుట్టారా అవును మాయమ్మ తల్లి కళ్ళ ముందే రెక్కలు రాని పసిపూలను బలికొన్నారు కడుపు మండి ఆ తల్లి చెబించింది తల్లి ఆ పాపం నిన్ని జలమలో పట్టి బాధిస్తుండది మాయమ్మ కన్నీటితో కరిగిపోకు నా తల్లి కర్మ ఇరిగిపోయే మార్గం చెప్పమను చెప్పమ్మా చెప్పు ఓ కాశీసాలాచి కంచికా మార్చి మధుర మీనాచి కొల్లాబరి లచ్చమ్మ మా వాడ కనక దుర్గమ్మో వాక్కియండి తల్లే వాక్కియండి ఇను మాయమ్మ మా తల్లే పల్లిడికి ఎల్లండి గోదారి ఒడ్డున్న సోమలింగం ఉన్నాడు ఆలు మగడు ఎల్లి ఆయన్ని కొలవండి కనికారం చూపి కొడుకునిస్తాడు ఎత్తుకు ముద్దాడు తల్లే ఆ ఏళ నా మాట మరిచేవు మాయమ్మ ఇబ్బడిగా బహుమానం ఇయ్యాల
నీ మాట చల్లగా ఆ దేవుడి ఇవ్వాలి కాని అదేం పలుకు తల్లే మనం మాటిస్తే ఏడేడు లోకాలు ఎదురులేదు అన్నానంటే ఐదేరుతి తల్లి పండంటి బిడ్డన్ని కంటావు నమ్ము మాయమ్మ విన్నారా స్వామి విన్నాను బేబీ గోదావరి తీరానికి వెళ్ళి ఆ పరమేశ్వరుని అనుగ్రహానికి తపస్సు చేద్దాం ప్రయాణానికి సిద్ధించి అంతా ఆయన సంకల్పం దేవదేవి హిమాచల పుత్రి నా ప్రార్థన ఆలకించు నాకు ఈ వరం ప్రసాదించు మా నచ్చంచులో నీలాంటి ఓ చిట్టి తల్లి తిరిగే భాగ్యం కలిగించు తల్లి పెద్దగాని మీరందరూ దేవుని ప్రార్థించండి తల్లి అలా కాదు తల్లి మాకు చెల్లెమ్మని ప్రసాదించు తల్లి మగరాళ్ళు ఏకకంఠంతో నేను ప్రార్థిస్తున్నారు ఒక్క చెల్లెమ్మని ఇవ్వమని ఏది ఏకకంఠంతో దేవుని ప్రార్థించండి దేవి మాకు చెల్లెమ్మని తల్లి విన్నావా తల్లి విన్నావా ఈ ముద్ది బిడ్డల కోరికైనా చెల్లించు లోకమాత పదిహేను మంది మగపిల్లలతో నేను బాధపడలేక చస్తూ ఉంటే ఇంకా ఒక ఆడ పిల్ల ఎందుకే చెప్పండి రా మాకు చల్లాయి వద్దు తమ్ముడు వద్దని చెప్పండి రా చెప్పరు చెప్పరట్రా చెప్తారా నేను వీళ్ళకు తండ్రిని వీళ్ళను కొట్టే అధికారం నాకుంది నేను వీళ్ళను కన్నతల్లిని వీళ్ళను కాపాడే బాధ్యత నాకు ఉంది సరే కానీ ఈ మాట చెప్పండి ఏ మాట అవునంటారా కాదంటారా ఇంటికి అందో ఇల్లాలే 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 ముంగిలికి అందం రంగుల ముగ్గు ఇంటికి అందం గోడలే ముంగిలికి అందం రంగుల ముగ్గు ఇంటికి అందం గోడలే అంటాను నేనంటాను ఇంటికి పిల్లలు తంటాలి అంటాను నేనంటాను ఇంటికి పిల్లలు తంటాలి పాడి లేని నాడు ఇంటికి పిల్లలు తంటాలే అంటాను నేనంటాను ఇంటికి పిల్లలు తంటాలే అంటాను నేనంటాను ఇంటికి పిల్లలు తంటాలే రొప్పి రాకుంటే ఆగం అల్లరి లేకుంటే రోగం రొప్పి రాకుంటే ఆగం అల్లరి లేకుంటే
భోజీతో సరిపెట్టుకునే మగపిల్లాలే ఇంటికి అందం అవునంటావా కాదంటావా మగపిల్లాలే ఇంటికి అందం అంటాను నేనంటాను ఆడపిల్లే ఇంటికి అందం కాదంటాను అవునంటాను 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 దానా మల్లి మొగ్గ పళ్ళ దానా నన్నేలు నన్నే లేడి కళ్ళ దానా మల్లి మొగ్గ పళ్ళ దానా నన్నేలు పోవే తిన్నారి ఎన్నెల్లు సిలికే కన్నారా చూడు వయ్యారి అబ్బబ్బా విన్నదే ఈ పాట రకాలయ్యా ముగించబో కయ్యా తబ్బిపు కాలయ్యా పడుకోళ్ళు చేరి పాడేది ఏల పాటలే ఇదే ఎదురైతే కొత్త చిన్నది ఈ నాటి ఒళ్ళు పాడేది ఈల పాటలే అక్క పడక ముద్దుల బావ ముత్యపు పేరా మల్లె పువ్వానా మీదే మనసు నుంచువా మాట్లాడవయ్యా ఒట్టేసి చెప్పు బావయ్యా కొన్నారి తిన్నారి పొంగారు ఉందారి నీవేనే నారాణి నీవే వనరాణి పొత్తున్న కొండ కోన చుట్టి మీద తెస్తానే ముద్దుగా సందే కాడ పూలు పళ్ళు ఇస్తానే అమ్ముతాడు రావేనా తిన్నారి రావేవో వయ్యారి నీవేనా దేవేరి నేను నీ పూజారి నాలో నా సింగులేసే నిమిలి కన్నే నీవేనే పువ్వుల పూజ చేత నీకు రవే చెప్పేది కలిపి ఆడేము మన తారగా చుట్టూ పట్టు ఓరు లేరు కట్టి వేసే పిల్ల లేరు పోదాము తోడు నిడగా ఏవాడనైనా ఉందాము సరి తోడుగా బల్చడుగుడు 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 గుడు 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 పట్టాల్సిందే నా
కళ్యాణమస్తు ఈ ప్రదేశంలో ఎందుకు మసులుతున్నారు మహర్షి ఇది కామరూపులకు క్రూర మృగాలకు నెలవు వెంటనే మీరు ఈ పరిస్థితిని గోదావరి తీరంలో జనార్దన క్షేత్రానికి వెళ్ళండి అక్కడ మీ తపస్సు నిర్విఘ్నంగా కొనసాగుతుంది కోరిక నెరవేరుతుంది భక్తుల ఆజ్ఞ భగవద్ ఆజ్ఞ నారాయణ నా మాట విను మరుగుతుంది ఫల జల పవనాలే ఆహారంగా తపస్సును సాధించాలి నువ్వు ఆ నియమాలు పాటించలేదు పంచాగ్ని మధ్యలో కూర్చొని పంచేంద్రియాలు కట్టేసి పంచాక్షరి జపం చేసిన వారికి పరమశివుడు ప్రత్యక్షం అవుతాడు ఆ ఇక జపం చేయండి హర హర మహాదేవ్ హర 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 భక్త నీ తపస్సుకు సంతోషించాను నిన్ను అనుగ్రహించాను లే దేవి అనుగ్రహించావా
हर 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 दी मंगल कर दी चर्मांबरा सांबा भक्त संत्राण शीला नमस्ते 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 नमः भक्त अग्रेसरा नी भक्ति की संतोषिंचानु ले एं कावालो कोरुकु महादेवा जगदीश्वरुडवे सर्वांतर्यामिवे ना अंतरंगं नीकु तेलियदा प्रभु कोरुको मृकंडा నీకు పుత్ర సంతానం ప్రసాదిస్తున్నాను. తీర్థాయుష్మంతుడైన గుణహీనుడు కావాలో, భక్తి జ్ఞాన వైరాగ్యాలు గల అల్పాయుష్మంతుడు కావాలో కోరుకో. పరమేశ్వర, ఇది నాకు మరో అగ్ని పరీక్ష ప్రభు. తెలివి, పితృభక్తి, శివభక్తి కలుగు బ్రతుకు మూడు నాళ్ళు ముచ్చటై అయిన ముదముసంకు కులము నలుపునరించుడు కొడుకు కలుగనేల వెయ్యేళ్ళు బ్రతుకగా నేల నేల ప్రభు కులవర్ధనుడైన కొడుకుని ప్రసాదించు స్వామి. తథాస్తు. నీ కుమారుడు నాకు మీకు లోకానికి అంతటికీ ప్రేమపాత్రుడవుతాడు. 16 సంవత్సరాలు మీ దంపతులు ఆ పుత్రానందం అనుభవిస్తారు. ప్రభు పరమేశ్వర మహాదేవ 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 దేవి మరుద్వతి మరుద్వతి దేవి మరుద్వతి మరుద్వతి పరమేశ్వరుడు సాక్షాత్కరించి వరం ప్రసాదించాడు దేవి. కులాలంకారుడైన కొడుకుకి తల్లివి కాబోతున్నావు. ధన్యాస్తు. ఏ భక్త వచ్చిన కానీ ఆగు మృకండ ఆగు. జాగ్రత్త. కుమారుని అయోధ్య రహస్యం నీ హృదయంలోనే దాచుకో. ఆమెకు తెలిస్తే అపాయం. ఆమె హృదయం ఆవేదనతో కృంగిపోతుంది. నిలువు నా కూలిపోతుంది. స్వామి స్వామి దేవి కలవరపడుతున్నారు. ఇంద్ర స్వామి ఏమీ లేదు దేవి. ఆశ్రమానికి వెళ్దాం పద. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. సుఖంగా ప్రసవించింది నాయన. కుమారుడు సాక్షాత్ కుమారస్వామిలా ఉన్నాడు. పరమేశ్వర దయామయ.
బాయి గజంపాల చిన్నారి చిరునవ్వు వెన్నెల చిరికి చిన్ని జాబిల్లి ఇలా పంటకొచ్చింది. అవును అవును, పంట ఇలా కంటి కనబడుతూనే ఉంది. మా పిల్లవాడికి మీరింత విద్యాదానం చేసి పుణ్యం కట్టుకోవాలి. పుణ్యం సంగతి అలా ఉంచండి. ఆ విషయం ఏం చేశారు? ఏ విషయం? ఆ విషయం ఏ అంటే బాబా మీ చెవి కొరకాలండి. ఆ మందు విషయమేనండి? గర్భం రాకుండా ఓ చిట్కా ఇమ్మన్నానుగా. పోండి మీరు మీ సరసమును. అంటే మీకు గర్భం రావటం ఏమిటండి? నా కాదయ్యా, నా చేమాత్ర గారు మీ వదినకు. ఇదిగోండి భల్లూకం గారు, మహర్షులందరూ సంతాన విచ్ఛేదం మహాభయంకర పాపంగా భావించారు. నా సోదరుని భార్య మీద నేనంతటి నీచాన్ని తలపెడతాననుకోవడం మీకు తగదు. కుయ్యో మొర్రో, మీ వదినకు అని నేననడంలో నా భార్యకు అని అంటే నా సంతాన ప్రియకు. ఓ అదా, సరే. మరైతే ఏమంటారు, చిట్కాలు శాస్త్రంలో అనుభవ వైద్యంలో చాలా ఉన్నాయి, కానీ ఏ లభ్యం కాలేదా? కాకే చూస్తూ చూస్తూ ఆ పని చేయడం నాకంత మంచిదనిపించలేదు.
నీకు మంచిది కాకపోయినా నాకు చాలా చాలా మంచిదయ్యా స్వామి. అలా నీళ్లు నవ్వుతారే, అయితే ఇక దయచేయండి, మీ పిల్లవాడికి చదువు చెప్పటం నాకు మంచిది కాదు. ఆగ్రహించకండి భల్లూకం గారు, ఏదో పుణ్యపాప విషయాలు చెప్పేశాను, మీరు ఇంకా కావాలంటే ఇదిగో ఇదిగో తీసుకోండి, పుచ్చుకోండి. కానీ మావిడైతే నేనెందుకయ్యా మందు పుచ్చుకోవటం? ఆ మందు ప్రభావం అటువంటిది, అది మంత్రించిన బెల్లం, తీయగా ఉంటుంది. అవసరాన్ని బట్టి భార్యాభర్తలు ఇద్దరూ పుచ్చుకోవచ్చు, భార్యకిస్తే సంతాన నిరోధం. మీకు కావాల్సింది సంతాన నిరోధం కాదటయ్యా, మంచి నీళ్ళల్లో కలిపి మీ ఆవిడ చేత తాగించు. నేను సెలవు పుచ్చుకుంటాను అబ్బాయి, భద్రం. అలాగే భద్రంగా చూసుకుంటాను. ఒరే అబ్బాయిలు, మీరు కూడా సెలవు తీసుకుంటారా? ప్రియా, సంతానప్రియా, ఓ సంతానప్రియా, నేనే సంతానప్రియా. ఇదేమిటిది ఎనడూ లేని ఈరోజు పుట్టి పేరుతో పిలుస్తున్నారు? మారిపోయిందే, కాలం మారిపోయింది, మనస్సు మారిపోయింది, మనము మారిపోయినాం. అందుకని నీకోసం వెతుక్కుంటూ వచ్చాను. మరి మీ భయమైంది? ఏమవుతుంది, సురోమంటూ ఉన్న చోటనే ఉంది. నీ భోజనం అయిందా? మీ కాలం మారిందని నాకు మారింది అనుకున్నారా? నీకు పెట్టకుండానే తింటానా? అయితే పెట్టే, మన ఇద్దరికి ఒకేసారి వడ్డించు. ఏకపంచిని భోంచేద్దామే ఈవేళ, త్వరగా, ఆకలి అవుతోంది. మరి కానీ మీరు తిన్నాక నేను తింటాలేదు, ఎవరైనా చూస్తే. ఏమీ అనుకోరు, ఆలు మగడు ఒకే కంచంలో తిన్నా తప్పు లేదు. ఎవరన్నా నోరెత్తితే ఈ భల్లూక భక్తి శాస్త్రాలు చూపించి హరలెత్తించేస్తాడు. కానీ ఇంకా ఇక్కడ నుంచుంటారేమే, వెళ్ళు త్వరగా, ఆకు వేయవే. తీయని బెల్లం తింటేను పిల్లలతంట ఉండదులే, సంతానం సంతానం పిల్లలతంట ఉండదులే. ఏంటండి ఆ తొందర? నీకు ఆలు మగలంటే అర్థం ఆ విషయంలో కాదు, ఎవరికి సరే కానీ ఆ మంచిది నిన్నది. అవసరంగా ఆ మాటే మర్చిపోయినానే. ఈ లోగా నువ్వు వడ్డించే నీళ్ళలో ఏదో పడిందే. వద్దనంతా అయినట్లేనా? ఇదే ఆలస్యం, పరిశీలన పట్టండి. పక్కన భార్య కూర్చోకపోతే భర్త ఏ పని చేయడానికి అధికారం లేదు తెలుసా? కూర్చో, రమ్మంటుంటే. నువ్వు కూడా కాసి నీళ్ళు తాగు. అయితే సంతానం, నేను ఒక మాట అడుగుతాను, చెప్తావా? చెప్పదగింది అయితే తప్పకుండా చెబుతాను. మనకు మరొక సంతానం తప్పదంటావా? ఎలా తప్పుతుంది, కడుపుతో ఉన్నమ్మా కనక మాతుందా? అయితే ఆ సంతానం మగ అంటావా ఆడంటావా? నేను ఆడపిల్లనే అనుకుంటున్నాను. సరే అనుకుందాం, ఆ పిల్లకు మా అమ్మ పేరు పెడదామా మీ అమ్మ పేరు పెడదామా? ఇది మరీ బాగుందండి, పుట్టని పిల్లకి పేరెందుకు? అయితే ఒకటి బుకాయింపు అన్నమాట.
పవిత్రమైన పంచాక్షరి మంత్రమేవి నీకు రక్ష. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. నగాధీశ పన్నగాధీశ మణిభూషణ కేశ నగాధీశ పన్నగాధీశ మణిభూషణ కేశ గంగాధర చంద్రకళాధర సుందర లీలా విలాస కైలాస నివాస జంగమ వేష శర పావన పాహి సర్వేశ జయ జయ శంకర సాంబ సదాశివ శంభో మహేశ జయ తాప నివారణ పాప విదారణ కరుణానివాస జయ జయ శంకర సాంబ సదాశివ శంభో మహేశ ఎవ్వరూ ఎత్తుకుపోలేని ధనమేమిట్రా? వెళ్ళాం కాదు చదువు. ఆహా, అయితే నిజాన్ని తెలుసుకోని అంది ఏమిట్రా? మాయ అజ్ఞానం. అన్నిటికంటే బరువైంది ఏదిరా? పురాతన కర్మ. అన్నిటికంటే ఎత్తైనది ఏది? మీరు పండుగన అత్తక. చ అప్రాచుడా. కాదు గురువు, ఆ చెట్టు. ఆ చెట్టు ఎలా పుట్టింది గురు? ఎలా పుట్టిందా? బుచ్చడు బూరెలు అయితే ఎగరేస్తారు, కానీ ఈ మాత్రం తెలీదు. చచ్చు పెద్ద మల్లారా,
విత్తనం మొలేస్తే చెట్టు అవుతుంది అంటే ఆ విత్తనం ఎలా వచ్చింది గురు ఏమిట్రా ఈ చొప్పదంటూ ప్రశ్న చెట్టు కాయలోంచే విత్తనము వస్తుంది చెట్టు కాస్తేనే విత్తనం రాదు విత్తనం వేస్తేనే చెట్టు మొలవదు మరి ఏది ముందు గురు ఏది ముందా నీ తలకాయ బ్రహ్మరంధ్రానికి వేదకేటట్టు తలకాయ వాయి కొడితే ఏది ముందా నీకే తెలుస్తుంది అదుకు నీళ్లు పోసి అన్నం ఏడు పెట్టాలమ్మా అవే నువ్వు పెట్టలేదు అలాగే నిత్యము భక్తులు స్నానం చేయించి అన్నం పెడతారు అదుకు అమ్మ నాన్న లేదా అమ్మా లేదు నాయనా అయితే నేను ఎలా పుట్టాడమ్మా అబ్బా నీ ప్రశ్నకు నేను బదులు చెప్పలేను రా నాయన ఇన్ని తెలుసే ఇది మాత్రం చెప్పలేవు నిజంగా నాకు తెలియదు నాయన అది ఆయన్నే అడగాలి అడిగితే చెప్తాడమ్మా ఓ పిలవగలిగితే తప్పక చెప్తాడు సరే పిలిచి అడుగుతా పండిత వంశంలో పుట్టి ఈ పండితుడిని పెళ్లాడిన పతివ్రత శిరోమణి ఇలాగేనట్టే చేసేది భర్త వాకిట్లోకి రాగానే ఎదురుగా రావద్దు గంగా జలంతో కాళ్ళు కడిగి తలపై తల్లుకోవద్దు పైగా ఏ మర్యాద లేకపోగా గొంతు చక్కలయ్యేటట్టు పిలిచిన పలకవేమే ఇదిగో ఇలాగైతే నేను గడపే తొక్కను బైరాగుల్లో కలిసి వెళ్ళిపోతాను తెలుసా వచ్చే ఏంటి రవము ఉదయ్ మీ అమ్మేదిరా గదిలో ఉంది ఏం చేస్తుంది తెలీదా తెలుసుకో ఏమిటి అమ్మా కన్నది అన్నంత పని చేసింది ఇద్దరినే ఇద్దరు మగపిల్లలేనా నాయన కాదు ఇద్దరు చెల్లెలే పిల్లాడు కనిపించడం మరుద్వతి ఇందాక ఏవేవో ప్రశ్నలు వేస్తూ కూర్చున్నాడు దేవుడు ఎలా పుట్టాడు అంటే ఆయన్నే అడుగు అన్నాను అడుగుతానన్నాడు వెర్రివాడు వెతుక్కుంటూ వెళ్ళాడేమో అదా మరే నువ్వు చిన్న పిల్లవాడు పాత్రత అంటే ఏమిట్రా చెప్పేదానన్నా చెప్పు నా చిట్టి తండ్రి రై అందరూ చేతులు కట్టుకొని వినండి అన్న పాత్రత అంటే ఏమి మరి పాత్రత అంటే నువ్వు సంజ మార్చుకునే పంచపాత్ర నీ పిండాకుడు ఆ పాత్రడా పాత్రత అంటే పాత్రతేరా అంటే ఏమిటి గురు ధనము వలనను ధర్మంబు దాని వలన ఐహిక ఆముష్మిక సుఖంబులందు నరుడు నల్లని పదార్థం ఏదిరా తలకాయ గురు నీ నాన్న నువ్వు చెప్పరా సముద్రం గురు సముద్రం గురు అది కొంచెం నయ్యప్ప గురు అది సందేహ ప్రాణి ఏమిట్రా సముద్రంలో నీళ్లు విడిగా తీసి చూస్తే తెల్లగానే ఉంటాయి మరి సముద్రం నల్లగా ఉంటాడో ఎందువల్ల గురు ఎందువల్లనంటే
అంత శ్రద్ధగా వినండిరా. ఎందువల్లనంటే ఎందువల్లనంటే నా కర్మం గాలి నీలాంటి శిష్యులు దొరికినందువల్ల. అడుగడికి అడ్డ ప్రశ్నలే, అడగడ్డంటే మానవేన. అర్థం తెలియని చదువు వ్యర్థమని తమరే చెప్పారుగా గురు. నేను చెప్పితే వేదంగా వింటానని నువ్వు కూడా చెప్పావుగా శిష్య. ఇక ముందు నీకు అక్షరం ముక్క కూడా చెప్పను. లేదు మన్నించండి గురుగారు. డై ముందు పో, పోకపోతే మన్నించడం కాదు తన్నించడం జరుగుతుంది. పోరా అంటే డై చదవంట్రా. యో వై తాం బ్రహ్మణో వేద అమృతేనాదతాంబరీ తస్మే బ్రహ్మచ బ్రహ్మచ ఆయుష్కీర్తిం ప్రజాన్వదుః. ఓం భూర్భువస్తువః. ఓం భూర్భువస్తువః. ఓం తత్సవితురేమ్. ఓం తత్సవితురేమ్. భర్గో దేవస్య. భర్గో దేవస్య. ధీమహి. ధీమహి. ब्रह्मज्ञान सिद्धिरस्तु. शिवभक्ति सिद्धिरस्तु. शिवानंद प्राप्तिरस्तु. वैराग्य सिद्धिरस्तु. विजय प्राप्तिरस्तु. धैर्य प्राप्तिरस्तु. నీ శోభక్తి అమరజ్యోతి అయి యుగయుగాల ప్రకాశించు గాక. దీర్ఘ సుమంగళీభవ. మహర్షి, మన మాత్రమే మహర్షులెవ్వరూ చిరంజీవిని దీవించలేదు. కీర్తి తల్లి, మన మార్కండేయుని కీర్తి కల్పాంతాల వరకు శాశ్వతంగా ఉంటుందమ్మా. నువ్వేమీ విచారించు. జనన మరణముల చక్రములో నా గిరగిర తిరిగే జీవులకు. గిరగిర తిరిగే జీవులకు. జనన మరణముల చక్రములో నా గిరగిర తిరిగే జీవులకు. ఉరగభూషణుని చరణ స్మరణే తరణోపాయము వినుమన్నా. అంతా శివమయమన్నా, జగమంతా శివమయమన్నా, అంతా శివమయమన్నా. భవబంధాలను చెంచగలే నీ భవులకు శివుడే గతిరన్నా. భవులకు శివుడే గతిరన్నా. భవబంధాలను చెంచగలే నీ భవులకు శివుడే గతిరన్నా. శివుని దళంచి మనుమన్నా, శివుని దళంచి మనుమన్నా. శివకౌలి పలుకనిరన్నా, శివకౌలి పలుకనిరన్నా, అంతా శివమయమన్నా, జగతికి మూలము శివుడన్నా. అంతా శివమయమన్నా, జగమంతా శివమయమన్నా, అంతా శివమయమన్నా, అంతా శివమయమన్నా, అంతా శివమయమన్నా. ఋకండ మహర్షి ఇంటిలో ఉన్నారా నాయన? ఉన్నారు స్వామి. వారు తమ చేత అమ్మా అమ్మా అచ్చును దయచేశారమ్మా. ఓహో తమరా, ధన్యోస్మి ధన్యోస్మి. దయచేయండి దయచేయండి స్వామి దయచేయండి. మీ అదృష్టమే అదృష్టం. ఈ లేత వయస్సులో ఎంత భక్తి ఎంత శ్రద్ధ. ఈ పసివాడు నిజంగా పరమేశ్వర అంశే. జయ జయ సర్వేశ నిను మదిని హరి
దించిన దాటినే నీ మేకే సౌఖ్యాలు లభించు నిత్యానందాలు నుంచి సాధువులన్నా సదాశివుడన్నా ఏదో భక్తి ఆ శివుని గాథలంటే అమితమైన అభిమానం కులోద్ధారకుడైన కొడుకును కన్నాడు లేక లేక కలిగిన వజ్రకుమలకే కలిగింది నూరేడు కాదు వెయ్యేటి పట్టుకుంటాడు మహర్షి వెయ్యేటి పట్టుకుంటాడు వస్తాను తల్లి చిరంజీవి వైవర్ధులున్నాయనా చిరంజీవి మనకు లోకానికే కాదు పరమేశ్వరునికి కూడా పీఠపాసుడు అవుతాడు స్వామి ఏమిటి స్వామి ఉన్నట్టుంది కన్నీరు పెడుతున్నారే వద్దు మరుద్వతి ఆ మాట నన్ను అడగద్దు మండే నా మనస్సును మరింత బాధ పెట్టు అలా అనుకునే ఇంతవరకు నాలో నీకు ముందు ఊరుకుంది ఈశ్వరానుగ్రహం కలిగే వరకు ఉన్న మీ మనస్తత్వం క్రమంగా మారిపోయింది కుర్రవాణ్ణి కళ్ళారా చూడలేకపోతున్నారు ఎందుకు పొరపడుతున్నావు మరుపతి దినదిన ప్రవర్ధమానుడవుతున్న పసివాణ్ణి చూసి భరించరాని బాధపడుతున్నా అయితే నా అనుమానం అనుమానమా అవును పిల్లవాడు పెరుగుతూ ఉంటే మీరు కృంగిపోతున్నారు చెవుకింపుగా వారి మాటలు వినడానికి కంటి నిండా వారిని రూపు చూడటానికి మీకు మనసు ఒప్పడం లేదు ఆ పసివాడు మీకేం అపకారం చేశాడు ఎందుకు వాని మీద మీకు ఇంత పగ ఈనాటి మాట చెప్పండి ఆ సాధువులు పసివాడి భక్తిని పాండిత్యాన్ని మెచ్చుకుంటూ ఉంటే మీ భ్రష్టి పదవి తారిపోయినట్టు బాధపడతారా శివ శివ హృదయపూర్వకంగా ఆశీర్వదిస్తూ ఉంటే కన్నీరు పెట్టుకుంటారా మీకు మించిన కొడుకు అవుతున్నాడనా మీకు ఈ బాధ ఆ కొడుకు పరువు ప్రతిష్టలు మీవు కావు వాడి మీద రవలేశమైన మక్కువ మమకారం ఉండక్కర్లేదు ఉండబట్టి జీవన్ మరణ యాతన అనుభవిస్తున్నా ఈ పుత్ర సంతోష భాగ్యం మనకు పదహారేళ్ళేదేవి మరుగతి
కడుకు పగిలే ఈ భయంకర సత్యాన్ని నీతో చెప్తే నువ్వు ఇలా కుప్పలు కూలిపోతావని ఇంతవరకు నా గుండెల్లో దాచుకున్నాను. కుమిలి సతమతమవుతూ శోకించాను. కానీ ఇప్పుడు విధి లేక నీతో చెప్తున్నాను. ఆనాడు పరమేశ్వరుడు గుణహీనుడైన దీర్ఘాయుష్మంతుడు కావాలో, గుణవంతుడైన అల్పాయుష్కుడు కావాలో కోరుకోమంటే గుణహీనుని కంటే గుణవంతుడైన కుమారుణ్ణి మరి ప్రార్థించాను దేవి. అయ్యో, ఏ తల్లిదండ్రులైనా ఇది వరంగా అంగీకరిస్తారా? కొడుకు ప్రయోజకుడు కాని ప్రపంచ విరోధి కాని వెయ్యేళ్ళు వర్ధిల్లాలని తల్లిదండ్రులు కోరుకుంటారే, రక్షించుకోవడానికి నారాయణతలు పడతారే. ఈశ్వరుడు ఆ మాట అంటే విని ఊరుకుంటారా? అయ్యో మహాదేవా, నిన్నే నమ్ముకుని సేవించే నీ భక్తులకు నీవు ప్రసాదించే వరం ఇదేనా? నీవు దయామయుడు అని అడిగినందుకు మా గుండెల్లో ఆరని వంట పెడతావా? నిన్ను పూజించడం మా తప్పు, నిన్ను యాచించడం మానవ తప్పు. నీ హృదయం లేదు మరుద్వతి, మరుద్వతి, ఈశ్వరాపచారం చెయ్యొద్దు మరుద్వతి. ఆ పరమేశ్వరుడికి తెలియాలి ఈ నాటకం ఏమిటో, ఎందుకు ఆడిస్తున్నాడు. మరుద్వతి ఊరుకో, సమ్మానించుకో. ఈ సంగతి విట్టే పిల్లవాడేమైపోతాడు? వాడి ముందు కంట తడిపెట్టద్దు, ఈ రహస్యాన్ని బయట పెట్టద్దు మరుద్వతి. ఎందుకమ్మా కన్నీరు పెడుతున్నా? ఎన్నడూ కన్నీరు పెట్టవే, ఈనాడు ఎందుకమ్మా? నాన్న కోపడ్డారా? చెప్పమ్మా, నేనేమైనా తప్పు చేశానా? నీ మనసు నొప్పించానా? చెప్పమ్మా. లేదు నాన్న తండ్రి, తప్పు చేసేవాడు అయితే మాకి తిప్పలే ఉండేవి కావు. నాలుగు కాలాల పాటు మా కళ్ళ ముందే వర్తిల్లేవాడు. మంచివాడు కనుకనే మాకు దూరం అయిపోతున్నావు. నీ ముద్దు మురిపాలి అభాగ్యురాలకి నీకు 16 ఏళ్ళు నిండే వరకే నాయన. ఎందుకమ్మా? ఈశ్వరుని మెప్పించి మీ తండ్రి గారు కోరుకున్న వరం అంతే నాయన. అందుకని కన్నీరు పెడుతున్నావా? పుట్టిన ప్రతి జీవి గిట్టక తప్పదు కదమ్మా. ఎప్పుడో ఏదో జరుగుతుందని అలా వాపోవడం వెరితనం కాదా? ఊరుకోమ్మా. ఎన్ని లోపల నొచ్చి తన్నది ఈ చిన్న ముచ్చటికేనా నాయన? చేతులారా పెంచి పెద్దవాడిని చేసింది ఏ ముద్దు ముచ్చినా తీరక ముందు యమున వాదన పెట్టడానిక. నువ్వు పెరిగి పెద్దవాడి వై మా వంశం నిలుపుతావనుకున్నానే, ఎన్నో కలలు కన్నానే. నీకు లేని ఈ ఇల్లు ప్రపంచం మాకెందుకు నాయన? మృకండ మనసి, అర్ధాంగి అనవలసిన మాటలు ఇవ్వేనమ్మా. ప్రకృతి ధర్మము జీవిత మర్మము తెలియని వారి వరే నీవు శోకిస్తావా? నిత్యం కానీ ఈ దేహం కోసం ఎందుకమ్మా నీకు ఈ విచారం? జననం వందిన నాడే వ్రాసె నొసటం స్పష్టంబుగా, ఆయువింతని సృష్టించిన వాడు ఆ లిఖితమున్ తార్మారుగా వింప ఏ మనుదంతో పడు. రాలిపోవు తనువు ఏ మార్గాన రక్షించినన్ అనివార్యం బది నాదు మాట వినుమా. ఆరాటం నానుమా అవాదనకు మా తండ్రి, మాయాపరాలకు నీవే ఆధారం. నిన్ను విడిచి మేము ఒక్క క్షణం కూడా జీవించలేము. నేనెప్పుడు మా కళ్ళలోనే మెలగాలయ్యా. అలాగేనమ్మా, పూర్వకర్మను
తపస్సు ధ్వంసం చేసి నాన్నను సంపాదించారు. నేను తపస్సు చేసి మహాదేవుని నొప్పిస్తాను, ఆయుస్సు సంపాదిస్తానమ్మా. నాకు సెలవి, నాకు సెలవి అమ్మా. మార్కండయ్య, నాయన మార్కండయ్య, నువ్వు వెళ్ళొద్దు. ఉన్న నాలుగేళ్లు నా కళ్ళ ముందే ఉండు నాయన. ఈ రవంతానంతో నాకు దూరం చెయ్యొద్దు. పసివాడు, ఆ వనవాస బాధలు, తప్పు నియమాలు నీవు పాటించలేవు. నా మాట విను. నా మాట కాదనుకమ్మా, నాకు సెలవి, నాకు సెలవి. ధన తపము చేసే తనయు తన నోచిన తల్లి నీవు. ప్రేమాకృతివు అమ్మా చిన్ననాడే శివుని కోరి ధన తపము చేసే తనయు నోచిన తల్లి వినీవు. లవమైన భయము లేక చిరునగవు మాయ గణిక సదాశివుని ధ్యానము చలిపే బాల తపసికి దీవనలిమ్మా, బాల తపసికి దీవనలిమ్మా. ప్రేమాకృతి ఓ అమ్మా. మోతా
కొండలు కోనలు దాటుచును వెను చూడక సాగెను ముందునకు కొండలు కోనలు దాటుచును వెను చూడక సాగెను ముందునకు కనువిందుగను కైలాసమును పతి కాదు కనే ఆనందమును నన్ను
కుటీరంలో వాడికి మనమిద్దరమే రక్ష. ఆ మహారణ్యంలో సమస్త జీవరాశులు వాడికి తోడు. చిరంజీవి దీక్షకు భంగం కలిగించు నా మాట. నన్ను వారించకండి, నేను ఉండలేదు. ఎక్కడికమ్మా ఈ పరుగు? మహర్షి మనోభిష్ట సిద్ధిరస్ మునీంద్ర నా బిడ్డడు నన్ను విడిచి వెళ్ళిపోయాడు. నా నోములన్నీ నిష్ఫలమైపోయాయి. నా వంశాధారం నా ఆరో ప్రాణం నన్ను విడిచి వెళ్ళిపోతే నేను ఉండగలను స్వామి. నా బంగారు కొండ ఏ కోనలో ఏ కారలో ఏ కష్టాలు పాలవుతాడో. దేవుడు ఇచ్చిన గడువు తీరేవరకైనా నా కళ్ళ ముందు ఉంటాడు అనుకున్నాను. కానీ ఏ విధంగా చేస్తాడు కళ్ళో కూడా అనుకోలేదు మహర్షి, కళ్ళో కూడా అనుకోలేదు. అంతా నీ మంచికే తల్లి, శాంతంగా ఆలోచించుకో. నీ కోసం నీ సంతోషం కోసమే ఆ చిన్నవాడు వెళ్ళాడు. నీ అమాయక ప్రేమావరణంలో మనస్సును శివునిపై కేంద్రీకరించలేక నీకు తాత్కాలిక శోకం కలిగించాడు. ఈశ్వరానుగ్రహం సంపాదించితే కాని మార్కండేయునికు దీర్ఘాయుర్దాయం లభించింది. అది లభించితే కాని నీకు పుత్రశోకం తప్పి శాశ్వత ఆనందం సిద్ధించదు. అంతేనా తల్లి? నా మాట నమ్ము తల్లి. ఈశ్వర వరప్రసాది అయిన మార్కండేయునికి ఏమీ భయం లేదు. నమ్ము తల్లి. నారాయణ.
నిన్ను పంచ ప్రాణాల కన్నా మిన్నగా ప్రేమించే తల్లిదండ్రుల సేవ వదిలి రావడం న్యాయమా మార్కండేయ? వారి సంతోషం కొరకే నేను వచ్చాను మునీంద్ర. నీవు జీవించి ఉన్నంత వరకు నీ తల్లిదండ్రుల నీడనే ఉండి సేవించటం నీ ధర్మం కాదా మార్కండేయ? ఈ అడవిలో నీవేం సాధిస్తావు నాయన? అపుత్రులైన నా తల్లిదండ్రుల తపస్సుకు మెచ్చి పరమేశ్వరుడు పుత్రభిక్ష ప్రసాదించాడు. అల్పాయుష్యవంతుడైన నా తపస్సుకు మెచ్చి పూర్ణాయుష్యాన్ని అనుగ్రహించడా? నీ తపస్సు పరమేశ్వరుని మెప్పిస్తావా? బాలకుడు నీవెక్కడా? విశ్వవ్యాపి అయిన ఆ పరమేశ్వరుడా? ఇది నీకు సాధ్యమేనా మార్కండేయ? ప్రయత్నం పురుష ధర్మం, ఫలితం దైవాధీయం. కుమారా, నీ బుద్ధి, నీ జ్ఞానం, నీ భక్తి నిరుపమానం. నీవు తపస్సు చెయ్యి, తప్పక పరమేశ్వర ప్రసాదం నీకు లభిస్తుంది. సత్యలోక శుభంకరు పరమ శివుని కైవసము చేయు మార్గమొక్కటియే. వినుము విమల పంచాక్షరి జప విధిని మించు మంత్రమే లేదు సాధించుమా కుమార. కుమారా, ఏ దైవ కృప వల్ల నీవు జన్మించావో ఆ దైవాన్నే ఆరాధించు. ఇట్రానైనా చూడు, ఇదే సిద్ధిలింగం. ఇక్కడ తపస్సు చేయి, కోరిక తప్పక నెరవేరుతుంది. అరణ్యాన్ని సుందర నందనోద్యానంగా మారుస్తాను. ఆ బాలుని తపస్సు భంగం చేస్తాను, చూడండి. Thank you.
ఏమిటా బకబకలు ఏమీ లేదమ్మా ముందు వెనక ఆలోచించకుండా ఈ పసిబాలన మీద వయసు సొగసులు సంగీత నృత్యాలు వ్యర్థం చేయడం బాగుందని అంటే ఈ కుర్రవాడి తప్పుపొంగు చేయలేనని నా అభిప్రాయం చూడండి ఓంకార స్వరూపులకు అభివందనం రానారదా భూలక విశేషాలు ఏమిటి మార్కండేయుని విషయం సర్వజ్ఞులైన తమకు నేను ఏం మనవి చేయగలను స్వామి ఆ పశువానిది ఒక్కటే అత్యంచల లక్ష్యం అతని తపస్సును భంగం చేయలేక మహేంద్రుడు కూడా అవమానం పాలైనాడు అవును నారదా అంతకంతకు అదొక సమస్యగా పరిణమిస్తున్నది ఆ కుర్రవాడు తన తపస్సుతో ప్రకృతి స్వభావాన్నే తారుమారు చేస్తున్నాడు వానిని తపోవిముఖుని చేయక తప్పదు ఎవరికది సాధ్యం స్వామి మార్కండేయుడు బాలుడే కావచ్చు కానీ తపోభంగం కలిగి ఆ పశుకున కను తెరిస్తే ఆనాడు మన్మథునికి పట్టిన దురవస్థే ఈనాడు ప్రపంచానికి పడుతుంది అయితే నేనే స్వయంగా వెళ్ళక తప్పదు అదంతా మీ లేలే ఏం చెప్పమన్నావు నాయన దారి తప్పిన కుమారుణ్ణి వెతుక్కుంటూ ఇలా అడివిన పడ్డాను మార్గాయాసంతో దర్శిపోయాను కాళ్ళు లాగుతున్నాయి కళ్ళు మూసుకుపోతున్నాయి నాలుక పీక్కుపోతున్నది ఆకలి ఆకలితో ప్రాణాలే పోయేట్టున్నాయి నాయనా ఆ పల్లీలా ఇవ్వు నీకు పుణ్యం ఉంటుంది ఒక్క గడి ఆగండి స్వామి శివ పూజ ముగియగానే శివ పూజకి వచ్చిందాక పోయే దేవుడు ఉంటాయనా వెళ్ళు వెళ్ళు ఆ పల్లీలా తీసుకురా అయ్యో వీల్లేదు స్వామి శివుని కోసం సేకరించిన ఫలాలను వేరొక విధంగా ఉపయోగించలేను శివారాధన అయిందాక ఆగండి స్వామి అంతవరకు నా ప్రాణాలు ఆగవు నాయనా అంతవరకు నా ప్రాణాలాగవు నాయన ఆకలితో ప్రాణాలే పోయేట్టున్నాయి శివ 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 స్వామి 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 కొంచెం ఆగండి స్వామి ఎందుకు ఈ అనుమానం పూజా సమయంలో వచ్చిన అతిథి పరమశివుడే అతని ఆకలి తీర్చి ప్రాణం కాపాడు ఆలోచించకు ఓ ఓ స్వామి స్వామి
ఎక్కడివో కానీ దివ్యంగా ఉన్నాయి. నా కోసమే ఇక్కడ తపస్సు చేస్తున్నట్టున్నావు. ఏ తండ్రి కన్నా పుణ్యమూర్తివో. మార్కండ మహర్షుల వారి కుమారుని స్వామి. నన్ను మార్కండేయుడు అంటారు. ఆహా, చక్కని పేరు. కానీ ఇంత చిన్న వయస్సులో ఈ కారడివిలో ఘోర తపస్సు చేస్తున్నావు. ఏనాయన కన్న తల్లిదండ్రుల శోక నివృత్తికి మృత్యు నివారణకు స్వామి. ఆహా, ఇలా కృషించి జపం చేసినంత మాత్రాన నీ మొర ఆ కైలాసంలో శివుని చెవికి అందుతుందంటావా? భక్తితో పిలిస్తే ఆ పరమేశ్వరుడు తప్పక ఆలకిస్తాడు. అందుకే దేహం లేదు. అబ్బో, నీవంత భక్తుడవు శక్తివంతుడవు అన్న మాట పరిహాసం చేయకండి స్వామి. ఏదో వెర్రి ఉత్సాహంతో వాదిస్తున్నావే, కానీ నీ విధానం నాకు ఏమాత్రము ఉచితంగా తోచటం లేదు. సృష్టిలో పశు పక్షి పన్నగాలు కూడా ఈశ్వర సేవకు దేహ ప్రాణం ఆ ఆనందంలో తన్మయత్వం అనుభవిస్తుంటే మీ వంటి పెద్దలు నా వంటి పశువు నిరుత్సాహపరచడం తగని పని. దయచేసి మీ దారిని మీరు వెళ్ళండి స్వామి. అడగగానే ఆకలికి అడ్డుపడి ప్రాణం నిలబెట్టాం. ఈ ఉపకారం చేయటం నా ధర్మం. అయింది ఏదో అయింది. ఇంకా ఈ శివుణ్ణి నమ్మి జీవితం వ్యర్థం చేసుకోకుండా చక్కగా ఇంటికి పో. ఒంటి నిండా బూడిద పూసుకుని ఈ రాయి ముందు. ఆపండి స్వామి, ఆపండి. శివనింద చేస్తూ నాస్తికత్వం బోధించడానికేనా మీరింత దూరం వచ్చింది? సదాశివుని దివ్య తేజంతో నిండారుతూ ఆ పరమేశ్వర చిహ్నమైన ఈ లింగాన్ని రాయిని పరిహాసం చేస్తారా? శంకర్ని పూజ వ్యర్థమంటారా? వెళ్ళామా చెండి? కొడుకుల ఒకడు గజముఖుడు, ఒకడు షణ్ముఖుడు, ఒల్లకాటి కాపురం. కట్టబట్టలేదు సరికదా, పూటికి ఏ పూట కాపూట భిక్షాటనమే. తనకే దారి తెన్ను లేని ఆ బిచ్చగాడు నీకేమిస్తాడయ్యా? మాట్లాడకపోతే పోనీ, కానీ పద పోదాం. నిన్ను నీ తల్లిదండ్రులకు అప్పగిస్తాను. రాను. రానంటే నేను పోను. చేసిన ధ్యాన భంగం చాలు గాని దయచేయండి స్వామి. అయితే నాతో రావా? రాను, రాను, రాను. నీవు కదిలిందాక నేను కదలను. రా. ఇదేమిటి? నేను ఆ తాతను కొట్టిన పూలు ఇక్కడున్నాయా? ఆ బుద్ధ బ్రాహ్మణుడు పరమేశ్వరుడేనా? అవును, అవును, నిజంగా నా పరమేశ్వరుడే, నా స్వామి, నా పరమేశ్వరుడే. మహాదేవ, నన్ను పరీక్షించడానికి దయచేసావా? నా ఆత్మవిశ్వాసాన్ని, శివాభిమానాన్ని శోధించడానికి అలా భాషించావా? మహాదేవ, సదాశివ, అహంకారంతో నీపై అభిమానంతో నిన్నే దూషించాను. నిన్ను గుర్తించుకోలేకపోయాను స్వామి, నిన్ను అర్థం చేసుకోలేకపోయాను. నన్ను కరుణించు, మన్నించు, మళ్ళీ నాకు కనిపించు స్వామి, కనిపించు. మహాదేవ, మహాదేవ, నిజంగా నాపై కోపగించావా? నీ అనుగ్రహానికి నోచుకొని ఈ జీవితం నాకు అక్కర్లేదు. మహాదేవ, ఈశ్వరా, ఈశ్వరా. కుమారా మార్కండేయ. నారదమునింద్ర, ఏ జాతులా నా దైవాన్ని నేను దూరం చేసుకున్నాను స్వామి. శాంతించు నాయన, శాంతించు. నా స్వామికి అపచారం చేశాను, ఇక నాకెక్కడ మునింద్ర శాంతి? నిరుత్సాహపడుకు నాయన, ఆ కైలాసాధీశ్వరుడు నీ భక్తి నిష్ఠకు మెచ్చే వచ్చాడు. శ్రీత జనకాశియో శ్రీ కలహస్తిలో ముదుగల్ పడి వాయుమూర్తి అగుచు ఆ
గజా సమేతు తాండవ కేళి కిరవైన రంగాన ఆకాశ లింగమగుతు అలి శంకరుని కరుణ గలుగు వేవేగ ఇట నుండి కదలి తనుమా పద కాలహరణం చేయకు. పదహారో ఏడు వచ్చేలాగా నీవు ఆ పంచలింగారాధన ముగించాలి. శివానుగ్రహ ప్రాప్తిరస్ అతని ఆత్మనిశ్చయాన్ని పరీక్షించాలని మారు వేషం వేసిన మహాదేవుని ఎత్తులు ఏమీ ఫలించలేదు. ఆ బాలుని భక్తినిష్ట మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్ధిల్లుతుంది. అతడిప్పుడు పంచభూతాత్మకమైన పంచలింగారాధనకు బయలుదేరాడు. నారద మునీంద్ర, ఇటువంటి సమయం ఎప్పుడైనా వస్తుందా అని ఎదురు చూస్తున్నాను. పసిబాలుడు తపస్సు చేయడం, మహేంద్రుడు పరాజితుడు కావడం, పరమేశ్వరుని పరాభవం, బాలుడు పంచభూతాలను జయించడం, యమశాసన భంగం. కానివ్వండి మునీంద్ర, కానివ్వండి. వినడానికి ఏదో వినోదంగానే ఉంది, కానీ రేపు మీ పదవికి అపాయం కలిగితే ఇంత శాంతంగా ఉండగలరా యమధర్మరాజా? పరమేశ్వరుడు నా కర్తవ్య పాలనకు భంగం కలిగిస్తాడని నేను అనుకోను. చిత్రగుప్త, మార్కండేయునికి ఇంకా ఆయు ప్రమాణం ఎంతుంది? విన్నవించుకుంటాను మహాప్రభు. దేవమానం ప్రకారం ఆరు ఘడియలుంది ప్రభు. అమ్మయ్యా, భూలోకం అంతా అతిరగ్గా అతిరగ్గా ఇప్పటికి దొరికేరా ఈ జీవులు? వీళ్ళని నిర్ణయమేమిట్రా? చిత్రగుప్తుడు చిత్తాచుడు చెప్పాడుగా 15 మంది పిల్లలు కన్న తల్లిదండ్రులని. ఇదిగో లెక్క పెట్టుకో. ఆయన చెప్పినట్లు అన్ని సరిగా ఉన్నాయి, రా తీసుకుపోదాం. అలాగే రాజ సంతానం. జై యమధర్మ రాజా. దోవ తప్పి మా ఇంటికి వచ్చారా? గుర్తు తెలుసుకునే వచ్చాం. మిమ్మల్ని తీసుకుపోవడానికి. మళ్ళీ ఆ మాట అంటే నా ఇల్లాలు మహాపతివ్రత శపించేస్తుంది. అబ్బాయిలు మీరేదో పొరపడ్డారు, నమ్మకంగా గోరపడ్డారు. లేకపోతే శీర్షోదయ సమయానికి మా తండ్రి గారు గంటం చేతబుచ్చుకొని గ్రహాలను కట్టేసి మరీ నా జాతక చక్రం కట్టారట. నాకింకా 5 ఏళ్ళు ఆయుర్దాయము, 10 మంది సంతాన ప్రాప్తి ఉంది. ఆ ప్రవాహానికి ఆనకట్ట కట్టాలని నేనేదో తపస్సుకు పోదామనుకుంటూ ఉంటే నన్ను అప్పుడే యమలోకానికి రమ్మంటారే? అబ్బాయిలు, మీ చిత్రగుప్తుణ్ణి మరోసారి పుస్తకాలు తిరగేసి చిట్ట ఆవర్చా చూసుకోమనండి. అన్ని వివరాలు సరిగ్గా చూసి ఆయన పంపాడు, మేము వచ్చాం. వదండి. అయితే ఇలా చూడు బాబు, మీ యమధర్మరాజు నా విషయంలో ఏమైనా సాయం చేయగలరా? ఏ విషయం? పుట్టబోయే సంతానం ఆగేటట్టు చేయగలరా? ఆయన దర్శనం అయితే అంత ఆగిపోతుంది. నడవండి అయ్యా, నడవండి. నడవమ్మా, సోమదేవమ్మా. మీకు మీ యజమానికి నిజంగా మర్చిపోయింది. ఇద్దరం ఒక రోజు పుట్టాం కనుక నాకు కలిసి రావడానికి కొంచెం ఉండండి. వారికి పిల్లలు ఎలా పోషించుకోవాలో చెప్పి మరీ వస్తాను. వారిని వచ్చిపెట్టి నన్ను తీసుకుపోదురు కానీ. వీల్లేదు, ఎంత మాత్రం వీల్లేదు.
నీ ఆటలు నా దగ్గర సాగవు. పిల్లలందరినీ నా నెత్తి మీద వదిలేసి స్వర్గానికి పోతామనుకుంటున్నావే? ఓ దూతలు, ఆమెనే ఇక్కడ వదిలేసి నన్ను తీసుకుపోండి. బా ఊరుకోండి, నా ప్రాణం అడ్డుపెట్టి మీ ప్రాణాలు కాపాడుతూ ఉంటే ఏమయ్య? ఆయన ఇక్కడ వదిలేసి నన్నే తీసుకోండి. ఏమయ్య? ఆమెనే ఇక్కడ వదిలేసి నన్నే తీసుకుపోండి. అబ్బా కాదు, ఆయన్నే కాదు, ఆమెనే. ఆయన్నే ఆమెనే ఆయన్నే ఆమెనే. ఆ తాత్తాలు మా దగ్గర కాదమ్మా, ఇద్దరు వస్తారా గట్టిగా లాగేమన్నారా? మీకు పెళ్ళాలు పిల్లలు లేరటయ్యా, ఇంత నిర్దయగా లాక్కుపోతా ఉంటారు. ఆ పసిపిల్లల ముఖాలు చూడండి, ఇద్దరం వదిలిపెట్టి వచ్చేస్తే వాళ్ళ గట్టి ఏం కావాలి? నిద్ర లేవు కానీ పాలేస్తారు. నడవండి. నువ్వేమేమి పాపాలు చేశావు? నిన్నే నిన్ననేనండి నిన్నే ఏ కాదు నిన్నే నేనా పాపాలు చేశానా? ఎవరో అనుకుని నన్ను అడుగుతున్నారు. నా పేరు భల్లూక భట్ అంటారు. మా నాన్న శాంతుల భట్. ఈయన నా భార్య సంతాన ప్రియ. జీవుడా, ఇది ధర్మసభ. సత్యదేవత వెయ్యి కళ్ళతో జీవుల వ్యాపారాన్ని చూస్తూ ఉంటుంది. పంచభూతాలు, పగలు రాత్రి, నక్షత్రాలు, గ్రహాలు నీ చర్యలకు సాక్షులు. చెప్పు, నీవే పాపము చేయలేదా? చేశాను యమధర్మరాజా, చేశాను. ఒక్క పాపం, ఒకే ఒక్క పాపం చేశాను. 17 మంది పిల్లల్ని కన్నాను. కన్నానా? వాళ్ళ కడుపుకు తిండి కట్టుకునేందుకు బట్టలు లేకుండా చేశాను. చేశానా? అంతే, అంతకన్నా నేను ఏమీ అడగను యమధర్మరాజా. ఏమమ్మా, నీవే పాపము చేయలేదా? లేదు మహాప్రభు, అంతరాత్మ సాక్షిగా చెప్పగలను. నా భర్త దైవమని వర్తించాను. బంగారు పళ్ళ వంటి పిల్లలను కని వాళ్ళకి ఏ లోపము రాకుండా కళ్ళలో పెట్టుకుని పెంచాను. నా భర్త నా పిల్లలు తక్క నాకు వేరే ప్రపంచమే లేదు మహాప్రభు. నిన్ను ఎక్కడికి పంపించమంటావు జీవుడా? స్వర్గానికి పంపించండి మహాప్రభు. నన్ను సరాసరి నా పిల్లల దగ్గరికి పంపించండి మహాప్రభు. స్వర్గానికి పోవా? కనిపించుకున్న నా పిల్లలు కనిపించని ఆ స్వర్గం నాకెందుకు తండ్రి? నా కన్న తండ్రులు లేని స్వర్గమైనా నాకు నరకమే. ఆ నరకానికి పంపే కన్నా నన్ను భూలోకానికే పంపించండి ధర్మరాజా. వీల్లేదు, ఈ భల్లూక భట్టును నరకంలోనే ఉంచండి, సంతాన ప్రియును స్వర్గానికి పంపించండి. ఆలకించండి ధర్మరాజా, ఆడదానికి భర్త కంటే దైవం, పిల్లల కంటే ఐశ్వర్యం లేదంటారు. వాళ్ళిద్దరికీ దూరమైన స్వర్గ సుఖాలు నాకు అక్కర్లేదు. ధర్మ నిర్ణయానికి తిరుగులేదు. ఒక్క మాట, నేను ఏ పాపము చేయలేదని ఒప్పుకున్నారా? నేను పతివ్రతలను కూడా అంగీకరిస్తారా? ఆహా, అయితే నాకు ఒక్క వరం ప్రసాదించండి. అడుగు పతివ్రత. నా పిల్లలు అనాథులు కాకుండా అనుగ్రహించాలి. అలాగే, వరం అనుగ్రహించాం. రండి స్వామి, మనం పోదాం. చూసారా ప్రభు, చూసారా? మా వారికి నేను ఎంత ప్రేమ. ఇంతకు ముందు పరిహాసానికి అలా అన్నారు కానీ అది నిజం కాదు. మా ఇద్దరిని మా ఇంటికి పంపించండి ప్రభు. చెప్పండి, ఇప్పుడైనా చెప్పండి. ధర్మప్రభు ముందు ఒప్పుకోండి, ఇక మీదట పిల్లల్ని ప్రేమిస్తాను. పిల్లల్ని ప్రేమిస్తాను? పిల్లలు వద్దనే వద్దని చెప్పను. పిల్లలు వద్దు అని చెప్పను. చూసారా ప్రభు. అలాగే పతివ్రత, నీ భర్త నిన్ను నీ బిడ్డలను హింసిస్తే? లేదు ధర్మరాజా, ఇంకెప్పుడూ చెయ్యను. మీరే చూస్తారుగా. సంతానం పిల్లలు లేస్తారే, ఇక పదవే. ఎక్కబరం చిదంబరం ఏమంటారా? మా చుట్టూ తండ్రి చూపా. నువ్వు వాసుట్లోకి పోయి కాలు ముట్టుకొని ముఖం కడుక్కుంటే మనం చాలదు కానీ అబ్బా 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 అబ్బా. ఎంతదయో పిల్లలపై, ఆహాహాహా, ఎన్నడూ లేని నమ్మకారం ఈనాడెందుకు వచ్చిందో? యమలోకానికి వెళ్ళి వచ్చిన ఫలితమే ఇది. అర్ధరాత్రి వేళ యమదూతలు వచ్చారు. వచ్చి నన్ను యమలోకానికి తీసుకువెళ్ళారు. వెళ్ళి అక్కడ ఈ పాఠం వల్ల వేయించారు. వేయించి మళ్ళీ నన్ను ఈ లోకానికి పంపించారు. నిజంగానా? అలే కళ, నన్ను యమధర్మరాజు రమ్మంటే మటుకు నేను పోతానంటే నిన్ను ఈ పిల్లల్ని వదిలి ఇంకా పాటు చేయాలి. ఆయుద్ధం గడవాలి, 10 మంది పిల్లలు పుట్టాలి. అందుకే ఆ దేవుడు మనిద్దరినీ కూర్చాడు. ఆ
సరిగ్గా అర్ధరాత్రి అదే కళ వచ్చింది. ఎవరు కనిపించి ఓ వెరి ఇల్లారా ఈ మొగుడు తపస్సని సంతాన నిరోధం అని అంటాడేమో. ఇచ్చి వేషాలు వేయకుండా నీ కొమ్ములు కట్టేసుకో, సంతానం ఉన్న వాళ్ళకి స్వర్గం అని చెప్పాడు. మరి మనిద్దరు సరిదంటగా స్వర్గానికి పొందుతారా? ఆహా ఏ ప్రియ, చివరి మాట చెప్పేస్తున్నాను విను. ఒరే అబ్బాయి నువ్వు లేవండ్రా, మీరు కూడా లేవండ్రా, ఇలా రండి వినండి రా. ఈ ఇల్లే మనకు వైకుంఠం, ఈ గడపే మనకు కైలాసం, సంతాన ప్రియే నాకు స్వర్గం, ఈ పిల్లలే మనకు దేవగణం. వీళ్ళందరి మధ్య నా చక్కగా కూర్చొని హాయిగా ఆడుకుంటూ పాడుకుంటూ ఉంటూ పొలిచడు నా పైన, నీ పదమే నమ్మి పొలిచడు నా పైన, ఎన్నడూ కలుగురా నీదు కృపా. సకల చరాచర జీవుల హృదయాల వెలసి వెలింగే దేవా.
చిక్కలేదు మహారాజా దగ్గరకు చేరటానికైనా వీలు కాలేదు ప్రభు పంచభూతాలు విజృంభించి మమ్మల్ని తరివేశాయి ప్రభు బాలుడు అసాధ్యుడుగానే ఉన్నాడు అందుకే బంధించి తీసుకువెళ్ళడానికి వచ్చాను దూతలను నిరాకరించావుగా నేను అపచారం చేయలేదు శివ పూజలో ఉండగా వారు వచ్చి వెళ్ళారేమో ఇప్పుడు నేనే స్వయంగా వచ్చాను గర్భాలయం కదలిరా క్షమించండి స్వామి శివ పూజ ముగించి వస్తాను ఇన్ని సంవత్సరాలుగా సాగిస్తున్నా నీ శివ పూజ ఇంకా సంపూర్ణం కాలేదా కోరిక సమకూరే వరకు నా శివ పూజ అంతం కాదు అంతకు ముందే నీ ఆయుసు అంతమవుతుంది కాదు నమ్మి సేవించే భక్తులను భగవంతుడు ఎన్నడూ విడనాడడు శివుడు సాక్షాత్కరించే వరకు నీవు కదలవా యమధర్మరాజా మీ కర్తవ్యం మీరు పాలించదలిచినట్టే నేను నా కర్తవ్యం నెరవేర్చుకోవద్దా ప్రభు ఏమిటది నా తల్లిదండ్రులకు ఈ లోకంలో ఆనందం పరలోకంలో సద్గతి సాధించడం అదంతా నాకు తెలియదు నీ మరణకాలం సమీపించింది రా శివ పూజకు సమయం దాటిపోతుంది ముగించి వస్తాను నా పేరు వింటేనే సమస్త జీవరాశులు గజగజ వణికిపోతాయి ఎదుట నిలబడినా బెదరకుండా ఎదురు మాట్లాడుతున్నావా శివ భక్తులకు భయం లేదు సత్య సాధకులకు జంకు లేదు శివ దర్శనం కానిది నేను రాలేను భడా 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 అనేక జీవితాలు అఖండ తపస్సమాధిలో నిలిచి సేవించిన మహాయోగులకే శివ సాక్షాత్కారం సిద్ధించదే చిటికిన వ్రేలంతి లేవు నీ తపస్సుకు మెచ్చి పరమేశ్వరుడు నీతో సరసాలాడడానికి దయచేస్తాడా నిస్సందేహంగా సాక్షాత్కరిస్తాడు అనుగ్రహిస్తాడు ఏమిటి ఆయుష్ ఓహో ఇహలోక సౌఖ్యాల్లో మునిగి తేలడానికా మార్కండేయ కాదు యమధర్మరాజా ఎలా సాధిస్తా తపస్సుతో శివుణ్ణి మెప్పించే అలాగా యుగ యుగాలు తపించిన మహర్షులే పరమేశ్వరుని పాద దర్శనానికైనా నోచుకోలేదే నీకంత సులభంగా లభిస్తాడా శివుడు ఎవరు ప్రభు భక్త చింతామణి భక్తి వశ్యుడు భక్తులు హృదయం విచ్చి ఆహ్వానిస్తే కన్నుల ముందు నిలబడతాడు వారు కోరినట్లల్లా ఆడతాడు నీవంత భక్తుడవా సకల ధర్మవేత్తలైన మీకే తెలియాలి నీ వితండవాదంతో కాలహరణం చేయకు బయటికి రా నన్ను త్వరపెట్టకండి ధర్మప్రభు నా జీవిత శేషాన్ని శివ ధ్యానంలోనే ముగించనివ్వండి వీలేదు నీ శివ పూజ నా కర్తవ్యానికి అడ్డు కారాదు కర్తవ్యం ఎవరు నిర్దేశించిన కర్తవ్యం ధర్మరాజా ఇంద్రాది దేవతలను సూర్య చంద్రాది గ్రహతారలను సకల జీవకోటిని సృష్టించి మీకు అధికారం ప్రసాదించిన సర్వేశ్వరుని పూజకే తిరస్కారమా శివ పూజకే నిషేధమా అపచారం మహాపచారం వాచాల ధర్మదేవతనైన నాకే ధర్మాలు ఉపదేశిస్తున్నావా నీ శివ పూజ అమిషతో నన్ను మోసం చేయాలని చూస్తున్నావా ఇదిగో నీ ఎంతట నీవే వస్తావా సరే లేదా బలవంతంగా బంధించి తీసుకుపోతాను మీ ధర్మం మీరు నెరవేర్చుకోండి దయచేసి నా కర్తవ్యం నన్ను నెరవేర్చుకోనివ్వండి
ప్రపంచమే అంతరిస్తుంది. పరమేశ్వర, నీవు ధర్మస్వరూపుడవు, రక్షకుడవు. యమధర్మరాజును పునర్జీవితం చేసి ధర్మాన్ని ఉద్ధరించు. మా ప్రార్థన మన్నించు.
యమధర్మ నా భక్తులొకటి నేనొకటి కాదు భక్తుని హృదయమే నా మందిరం శివభక్తాపచారం శివాపచారమే ఇంకెన్నడూ నా భక్తులపై అధికారం చెయ్యి ధర్మపాలన సాగించు నా అజ్ఞానం అంతరించింది ప్రభు వచ్చా మార్కండేయ వచ్చా లే లే వచ్చా నీ తపస్సుకు సంతోషించాను ఏం వరం కావాలో కోరుకో బ్రహ్మానందకరమైన మీ సందర్శనం లభించింది నాకు ఇంకేం కావాలి ప్రభు ఆనంద పారవస్యంలో నీ తపస్సంకల్పాన్ని మర్చిపోయావు నాయన నీ తల్లిదండ్రులకు నిత్యానందం కలిగించవద్దా నేను నిమిత్త మాత్రుని ప్రభు నీవు సర్వకర్తవు వారికి నీవే నన్ను ప్రసాదించావు ఆనందం కూడా నీవే అనుగ్రహించాలి ప్రభు భక్తుల మాట చెల్లించటం మా బాధ్యతే మార్కండేయ 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 అడిగో నీ తల్లిదండ్రులు మార్కండేయమణి వర్ధిల్ వర్ధిల్ మార్కండేయ చిరంజీవి వై నీ తల్లిదండ్రులను సేవించి నిత్యానందం కలిగించిన ఆయన జయ జయ సర్వేశ నిను మదిని భజించిన సాటిలే నీ మేకే సౌఖ్యం లభించు నిత్య